రేపు మోడీ గారు రామగుండం నియోజకవర్గం రానున్నారు. ఈ సందర్భంగా మోడీ గారిని స్వాగతిస్తూ మా రాష్ట్రంలో కాళేశ్వరం అనే ప్రాజెక్టులో చాలా పెద్ద కుంభకోణమే జరిగింది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణం. 120,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో 100,000 కోట్లు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచే ఈ డబ్బు కాళేశ్వరంలోకి వచ్చింది. ఇంత డబ్బు ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి ఇక్కడ ఒక భారీ కుంభకోణం జరిగితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంగా మీరు కాపలా కుక్కగా ఉండాల్సిన అవసరం లేదా? మరి ఒక రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగింది అని మీకు తెలుసు, మీ పార్టీ వాళ్లకు తెలుసు, మీ పార్టీ మంత్రులు మా రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి గురించి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం గా వాడుకుంటున్నారు అని వాటర్ రిసోర్స్ మినిస్టరే మాట్లాడతాడు. ఇంత మందికి కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ చర్యలు తీసుకోవడం లేదు అని ప్రధానమంత్రి మోడీ గారిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అడుగుతుంది. దయచేసి మా రాష్ట్రంలో జరిగిన ఈ అతి పెద్ద కుంభకోణం మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి విచారణ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోరుతుంది. అంతేకాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి గురించి ఈ రోజు పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మేము పుట్టి 1 సంవత్సరం రోజులైంది, మేము ఇంతగా కొట్లాడుతుంటే ఇంత కాలమున్న బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా? లేక మీరు కూడా మీ వాటాలు తీసుకుని నోరు మూసుకున్నారా? ఏమిటి అన్నది ప్రజలకు చెప్పండి. మీకు నిజంగానే వాటాలు అందకపోతే దయచేసి మాతో కలిసి పోరాటం చేయండి. దమ్ముంటే మాతో కలిసి కాళేశ్వరం మీద జరిగిన అవినీతి గురించి పోరాటం చేయాలని కాంగ్రెస్ ను బీజేపీ పార్టీ లోకల్ లీడర్లను కూడా సవాలు చేస్తున్నాం. మరి ముఖ్యంగా మోడీ గారిని అయితే దీని మీద ఎంక్వైరీ చేయాలని, మీరు ఇదే ఈ రాష్ట్రానికి వస్తున్నారు, ఈ నియోజకవర్గానికి వస్తున్నాడు, ఇక్కడ నుంచి కాళేశ్వరం ఎంతో దూరంలో లేరు, చాలా దగ్గరున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, దయచేసి స్పందించాలని మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నారు.